Kakinada Jilla Mummidivaram Mandalam Chinna Kotalanka YSRCP Balaparchina Gram Panchayati Sarpanch Abhyarthiga Poti Chesi Ekagrivanga Enakaina Kotalanka Society Adhyakshulu PTV Varma Satimari Srimati Umarani Chinna Kotalanka Gram Nundi Pallepalemlo Venchestunna Srivari Sanketika Mandiram Sri Venkateshwara Swami Vari Devalayaniki Padayatra Chesi Swami Vari Darshinchukuni Pratyeka Pujalu Nirvahincharu Sandarbhanga Media Tho Matladina Ame Chinna Kotalanka Gramamlo Sumaru 35 Samvatsarala Nundi TDP Abhyarthule Sarpanchuga Nekkukostunnarani Ee Gramamlo Tanani Ekagrivanga Sarpanchuga Enukunna Chinna Kotalanka Gram Prajalaku Sthanika Shasana Sabhyulu Avale Ponnada Venkat Satish Kumar Ki Krutagnatalu Telichesaru జనరల్ మహిళైంది నా శ్రీమతి మహారాణి పోటీ చేస్తున్నారు గత 30 సంవత్సరాల నుంచి కంచే టీడీపీ కంచుకోట చిన్నకొత్తరం గ్రామం అప్పటి నుంచి ఏ యాక్షన్ అయితే టీడీపీ కంచుకోటగానే అయింది కానీ ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది మన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధికి పెద్దపీట వేశారు సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాలు చేసి కార్యక్రమాలకు అభివృద్ధి చేసి ఈ రోజు ప్రజలందరూ మార్పు వచ్చి ఈ రోజు 30 సంవత్సరాల కంచుకోటని ఈ రోజు బద్దల కొట్టి ఈ రోజు వైఎస్ఆర్సీపీకి పట్ట గట్టి ఏకగ్రవ ఎన్నికగా ఈ రోజు వైఎస్ఆర్ మండలంలో ముమ్మిడివారం నియోజకవర్గం కాకుండా ముమ్మిడివారం మండలంలో 16 మండల సభ గ్రామ పంచాయతీలు ఉన్నాయి 16 గ్రామ పంచాయతీలు ఏకైకంగా చిన్న కొత్తలక గ్రామం ఒకటి ఏకైక అనానస్ గా ఏకగ్రవైంది దీని వెనకాల కురిసి పొన్నాడు సతీష్ కుమార్ గారు గ్రామ అభివృద్ధిలో ఉన్నలాగే మినిస్టర్ ఇసురూప్ గారు ఎంపీ అనురాధ గారు వీరందరూ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఒక నమ్మకం ప్రజలందరిలోనూ కలిగింది ఆ నమ్మక స్ఫూర్తితోనూ గ్రామంలో పెద్దలు ప్రజలు మహిళలు అక్కచెల్లెలు అందరూ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని నెగ్గిస్తేనే ఈ రోజు గ్రామ అభివృద్ధి చెందుతని గ్రామ అభివృద్ధికి పెద్దపీట వేసి గ్రామస్తులందరూ సహకారంతో ఎనర్మత్ చేయాలని ప్రజల్లో ఒక చైతన్యమైన మార్పు వచ్చింది ఆ మార్పుతో ఈ రోజు ఏకగ్రం చేసుకోవాలి లేకపోతే గతంలో ఎలక్షన్ జరిగినప్పుడు కూడా విశ్వరూప్ గారు ఎమ్మెల్యే గారు చేశారు పొన్నాడు సతీష్ గారు ఎమ్మెల్యే గారు చేశారు కానీ గ్రామంలో టీడీపీ అధికారంలో ఉంది నేను ముమ్మిడివారం మండలం చిన్నకొత్తలక గ్రామంలో వైసీపీ తరఫున అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డాను అందువలన పల్లిపాలెం వెంకటేశ్వర స్వామి గుడికి పాదయాత్రలో వచ్చాము మా ఊరి గ్రామ ప్రజలందరూ కూడాను